విద్యాలోలం విదళిత కాలం విమల హృదయం నాద తన్మని శంకరం విశ్వనాథ విశ్వనాథ శివశంకర దేవదేవ దేవదేవ గంగాధర ప్రమథ నాయక గంగాయక నందికేశ బాణేశ్వరాంధకరిపో హర సంసార దుఃఖ గహనాత్ జగదీశ రక్ష సంసార దుఃఖ గహనాత్ జగదీశ రక్ష మంచిది, మీరందరూ వచ్చారు. శాంత్ నరేంద్ర రమ్య వసంత మీరందరూ వచ్చారు. మనం కళ్యాణి వర్ణ నేర్చుకుంటున్నాం, మొదలుపెట్టాం. పల్లవి ఆవృతం అయింది, మరి తర్వాత గమకం చెప్పుకుంటున్నాం. కొంతలో కొంత ఎన్ని రకాలు ఉన్నాయి? రకంగా ఎక్కువ గమకం లేకుండా మామూలుది ఉంది, కొంచెం ఎక్కువ ఉందే ఒకటి ఉంది, ఫుల్ ఆఫ్ గమకంగా మళ్ళీ ఇంకోటి ఉంది. మూడు రకాలుగా పాడచ్చు. ఈ మూడు కాలాలు పాడచ్చు, మొదటి కాలం, రెండవ కాలం, మూడవ కాలం పాడచ్చు. పాడడం పాడడం ఒకటే కాదు, మరి తాళం కూడా వేయాలి, రెండూ కష్టమే. అంటే అది మన ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కిందసారి పాడుకుంది ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు కళ్యాణ వర్ణ మన రాగానికి స్వరస్థానాలు చెప్పండి. కళ్యాణికి చతుశ్రుతి రిషభం, చివరి ఆరు రాగాల్లో చివరికి కళ్యాణ్ కదా. నరేంద్ర గాంధారం చెప్పు, నువ్వు మధ్యమని చెప్పు, నువ్వు దైవతం. ఇప్పుడు తెలిసిందా? చతుశ్రు చెప్పండి, అన్ని అన్ని కలిపి చతుశ్రుతి రిషభం చెప్పండి. అయిందా? అంటే అన్ని 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 కూడా అన్ని స్వరస్థానాలు చెప్పాలి, తీవ్ర స్వరాలు. అర్థమైందా? సరిగమ్మ
పాడండి అక్కడ మాగి మూడు దీర్ఘం కట్ అవుతుంది. అలా కాకుండా రెండే మాగి పెట్టాం అనుకోండి, చివరిని దీర్ఘం పెట్టుకో. ఎలాగా ఎలాగ పాడండి, పామగ నీద గరి సన్ని సరి గ మా గ మా ప గ మ నీద ని ప. మూడు పెట్టుకుంటే మని దని ప అని అంటాం. మనం ఎలా పాడుకోవచ్చు, ఇలా కొంతమంది పాడతారు అలా పాడతారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మాకు రెండే దీర్ఘం పెట్టుకుందాం. తెలిసిందా లేదా? మళ్ళీ పాడండి. పనిదమ అలా అంటారు, మనం పనిదపం అన్నా. పన్నీరాపమ్మ గమ పద్ద చూసి పాండి. దాని సరి ఆఖరి ఆవృతం దాని సరి సరి నేను ఎన్ని ఆవృతాలు పాడాను? రెండు రెండు ఆవృతాలని రెండవ రెండు ఆవృతాలు మళ్ళీ మనం పల్లవి అను పల్లవి స్వరం పాడామన్నమాట. మళ్ళీ ఒకసారి పాడండి. అవును, ఇప్పుడు మీకు వచ్చినట్టేనా అర్థం? వనా ససాసని మళ్ళీ చదవాలి, సాహిత్యం పాడాలి. అది పద్ధతి. రీసని ఇలా కూడా అనుకోవచ్చు. క్షీరో అని కొంతమంది చెప్తారు, దానికంటే ఇది బాగుంటుంది.
స్వరం మాత్రం కరెక్ట్ గా ఉండాలి. షీ రో అనొచ్చు, షీ వి రో ఓ అనొచ్చు, షీ కానీ ఎట్టొచ్చి రీ స నీ నీ ద ద ప మధు వినిపించాలి. అది పర్ఫెక్ట్ గా ఉండాలి. సాహిత్యం ఇటు అక్షరం జరిగినా పర్వాలేదు, మన జరగకుండా అంటే ఒక్కొక్క మాట ఒక్కొక్కలా ఉంటే బాగుండదు. అందులో ఒక పద్ధతిగా వల్లించుకోవాలి. అర్థమైందా? అది పాడతారా? షీ ఏది సులభం? షీ అవును, ద ప మ ద కలండి. మళ్ళీ
ఆఖరి ఆవర్త అక్కడ పెట్టుకుందాం అనుకున్నాం, మళ్ళీ అక్కడ పెట్టుకుందాం సరదాగా. Da ga ri 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 sa da ni pa da ni sa da ga ri 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 sa
సరాని పదని స సరాని పదని స గరి స గరి స గరి స గరి స నిరప గరి స నిరప మగ రమ్యా నువ్వను ఓకే పాడదావా చూసి పాడండి సరి నీ సరి దీ సరి అది అది నేను ఒకసారి పడతా వినండి సార్ తాళం ముందు తాళం వేయబట్టి వద్దు కానీ తాళం ప్రధానం సరి నీ సరిదని సరిద పమగరి సరి సప రి సని దని దగరి రిని సదని పదని ద ప మగరి గ మ పదని తెలిసిందా పాడదు సరి సరి ద ప మగరి సరి స ప అప్పుడు మళ్ళీ సాహిత్యం వన జండి వన జీ అదే పాడారు వన వనజక్షి దగ్గర అంతే బాబు వన దగ్గర రాకుండా వనజాక్షి అంతే మళ్ళీ ఒకసారి పాడదాం ఇదే పాడతారా పాడడం సరే వన స్వరమే పాడదాం అదే వస్తుంది సాహిత్యం అదే వస్తుంది పాడతారా తాళం రెడీ సరి ద
గాప నిరరి సని దని దగరిని సాహిత్యం పాడిద్దాం. నేను కొన్ని ప్రశ్నలా వేస్తాను అన్నమాట. ఓకే, నా 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 స్వరం బాగుంది. నువ్వు మంచిది, సంతోషం. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. మంచిదమ్మా, నమస్కారం. మంచిదమ్మా.